నెల్లూరు జిల్లా నాచుగుంటలో వైసీపీ కార్యకర్త మహిళా రైతుకు చంద్రబాబు వరాలు ఇచ్చారు. ధాన్యం తడిసి ముద్దై కనీసం మా సీఎం మా ఎమ్మెల్యే రాలేదని మహిళా రైతు తెలిపింది. ధాన్యం వెళ్ళాక పిల్లల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నామని వైసీపీ కార్యకర్త జువ్వలపల్లి పద్మావతి పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్త పద్మావతి పిల్లల చదువులకు అయ్యే ఖర్చు 2.3 లక్షలు అక్కడికక్కడే నగదు ఆమెకు స్వయంగా అందజేస్తారని చంద్రబాబు అన్నారు. దాని వేళ తడిచిపోవడానికి నాది వైఎస్ఆర్ పార్టీ అండి. జగన్ గారు అంటే నాకు చాలా ఇష్టము, గౌరవం. ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే నేనే వెళ్ళి మాట్లాడతానండి. నేను వెళ్ళి మాట్లాడి అంతేకాదు నా పక్క వాళ్ళకు కూడా మోటివేట్ చేసి నేను ఎన్నో రకాలుగా ఆయన పార్టీలో కృషి చేసినటువంటి వ్యక్తి నేనైనా నా భర్త అయినా సరే. అయితే నేను చాలా ఆశపడ్డాను, మా పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చి మా దాన్ని తడిచిపోతే వచ్చి చూస్తారని ఆశపడ్డాను, కానీ ఎవరూ రాలేదండి. నేను ఇప్పటికే అనుకున్నాను, నిన్న కూడా అనుకున్నాను, జగన్ గారు వస్తారు లేకపోతే మా పార్టీ ఎమ్మెల్యే గారు వస్తారు అని అనుకున్నాను. కానీ మాకు ఆపద్ బాంధవులుగా నిన్న ఎవరు వచ్చారంటే పాతూరి విజయ్ కుమార్ గారు. సర్పంచ్ రవిశంకర్ గారు వచ్చారు. నేను నా భర్త ధాన్యం ఎత్తుకుంటుంటే విజయ్ కుమార్ గారికి మాది ఈ ఊరే, మా దుంగుటూరు గ్రామం, ఉంగుటూరు మండలం. నేను ఈ ఊళ్ళోనే పుట్టాను, ఈ ఊళ్ళోనే పెళ్లి చేసుకున్నాను కాబట్టి విజయ్ కుమార్ గారికి అందరికీ తెలుసు కాబట్టి ఏమ్మా ఏం జరిగింది అని ఒక ఆపద్ బాంధవులు ఏంటి దానివని. తర్వాత ఆయన ఫోన్ చేసి రెడ్డి సూరిబాబు గారిని, మా సర్పంచి మధుబాబు గారిని, వైస్ సర్పంచ్ గారు పాతూరి జగదీష్ గారిని, ఇంకా చాలా మంది వచ్చారు. తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే గన్ని వీరన్ అసలు దారి వెళ్ళలేదు, నా కుటీరే ఇబ్బంది రాస్తుందని చాలా బాధపడ్డా. కానీ సార్ దేవుడు లెక్క నేను నా కుటుంబం నా భర్త దేవుడికి ఎలాగో విధేయత కలిగి ఉంటామో అంతకన్నా ఆయనకి నిజంగా విధేయంగా మా జీవితకాలం అంతా హృదయాల్లో నిండిపోయింటాను. నేను పార్టీ తెలుగుదేశం పార్టీలో నేను ఏ చిన్న పని చేయలేదండి, వాస్తవంగా చెప్తున్నాను. నేను వైఎస్ఆర్ కి చాలా కృషి చేశాం, పర్సనల్ గా కూడా కొంత డబ్బు కూడా మేము ఖర్చు పెట్టి అందరు మోటివేట్ చేసి ఆ పార్టీలో నాకు రియాక్షన్ ఇస్తారని ఎవరు మా కుక్కల వాసుబాబు గారు ప్రామిస్ చేశారు. ప్రామిస్ ఏం చేశారు పంచుకొని ఉంటారు. మేము వచ్చిన